హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ప్రముఖ తెలుగు నిర్మాత కాట్రగడ్డ మురారి గారు తెలుగులో నిర్మించిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి సీతామహాలక్ష్మి ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనిమిదిలో రిలీజ్ అయింది ఈ మూవీకి కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించారు ఈ మూవీలో చంద్రమోహన్ తాళ్ళూరి రాజేశ్వరి గారు కలిసి నటించారు రెండు గోరిన్ ఈ సినిమా పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ అయింది ఈ సినిమాకి దాస నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ మూవీలో బాబు సుజాత కలిసి నటించారు మూడు జయగంటలు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిలీజ్ అయింది ఈ మూవీకి సంగీతం శ్రీనివాసరావు గారు దర్శకత్వం వహించారు ఈ మూవీలో రాంజీ ముచ్చర్ల అరుణ కలిసి నటించారు నాలుగు త్రిశూలం ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిలీజ్ అయింది ఈ మూవీకి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఈ మూవీలో కృష్ణన్ శ్రీదేవి జయసుధ కలిసి నటించారు ఐదు అభిమన్యుడు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయింది ఈ మూవీకి దాసన నారాయణరావు గారు దర్శకత్వం వహించారు ఈ మూవీలో శోభన బాబు రాధిక విజయశాంతి కలిసి నటించారు ఆరు సీతారామ కళ్యాణం ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రిలీజ్ అయింది ఈ మూవీకి జంధ్యాల గారు దర్శకత్వం వహించారు ఈ మూవీలో బాలకృష్ణ రజనీ కలిసి నటించారు ఏడు శ్రీనివాస కళ్యాణం ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిలీజ్ అయింది ఈ మూవీకి కోటి రంగేష్ణ గారు దర్శకత్వం వహించారు ఈ మూవీలో వెంకటేష్ భానుప్రియ గౌతమి కలిసి నటించారు ఎనిమిది జానకి రాముడు ఈ సినిమా పంతొమ్మిది వందల రిలీజ్ అయింది ఈ మూవీకి కె రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహించారు ఈ మూవీలో నాగార్జున విజయశాంతి కలిసి నటించారు తొమ్మిది నారీ నారీ నడుమ మురారి ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభైలో రిలీజ్ అయింది ఈ మూవీకి ఏ రామరెడ్డి గారు దర్శకత్వం వహించారు ఈ మూవీలో బాలకృష్ణ శోభన నిరోషా కలిసి నటించారు ఇవి తెలుగు నిర్మాత కాట్రగడ్డ మురారి గారు తెలుగులో నిర్మించిన మూవీస్ లిస్ట్ వినంత లైక్ చేయండి షేర్ చేయండి అనగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి